వానపాములు ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలించినట్లయితే ఇది ఉభయలైంగిక జీవి. ఈ జీవిలో స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు కూడా ఒకే జీవిలో ఉంటాయి. అయినా కూడా రెండు ప్రత్యుత్పత్తి అవయవాలు ఒకే జీవిలో ఉన్నప్పటికీ స్వయం సంపర్కము అనేటువంటిది జరగదు. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ముందుగా పక్వానికి వస్తుంది. ఈ దాన్ని భూభాగ ప్రథమోత్పత్తి లేదా ప్రొటాండ్రీ అంటారు. ఆ తర్వాత స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ పక్వానికి వస్తుంది. రెండు వేరువేరు కాలాల లోపల పక్వానికి రావడం వల్ల దీని లోపల స్వయం సంపర్కం అనేటువంటిది, సెల్ఫ్ ఫెర్టిలైజేషన్ జరగకుండా క్రాస్ ఫెర్టిలైజేషన్ అనేటువంటిది జరుగుతుంది. ముందుగా మనము పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలించినట్లయితే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థతో పోల్చినట్టయితే కొంతవరకు క్లిష్టంగా ఉంటుంది. ఇందులో కూడా మనకు ముఖ్యంగా ఒక జత ముష్కాలు అనేటువంటివి పదవ కండితం లోపల, మరొక జత పదకొండవ కండితం లోపల ఉంటాయి. మొత్తం రెండు జతల ముష్కాలు అనేటువంటివి పురుష బీజ కోశాలు అనేటువంటివి ఉంటాయి. ఇది తొమ్మిదవ పదవ కండిత విభాగకానికి అతకబడి వేళ్లలాగా ఉంటాయి. రెండవ జత 10/11 కండితానికి ఉన్నటువంటి దాని లోపల అతకబడి ఉంటాయి. ఇవి పురుష బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. ముష్కాలతో పాటు ఇందులోపట ముష్క గోణులు కూడా ఉంటాయి. ఈ ముష్క గోణులు పదవ కండితం లోపల ఒకటి, రెండవది 11వ కండితం లోపల ఉండి ముష్కాలకు రక్షణగా ఉపయోగపడతాయి. ముష్కాలు ఉత్పత్తి చేసినటువంటి పురుష బీజ కణాలు ఈ ముష్క గోణల లోపల నిలువ ఉంచబడతాయి. అదేవిధంగా మనకు పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ లోపల రెండు జతల శుక్రగ్రాహిక సురంగాలు అనేటువంటివి ఉంటాయి. మొదటి జత 10వ కండితం లోపల ఉంటుంది, రెండవ జత 11వ కండితంలో ఉంటుంది. ఇవి వెడల్పుగా ఉండి శైలికలను కలిగి ఆ కండితంలో విడుదలైనటువంటి శుక్రకణాలని శైలికల సహాయంతో లోనికి గ్రహించడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా ముష్కాలు, ముష్క గోణులు, శుక్ర సురంగాలు అనేటువంటివి తోడ్పడతాయి. ఆ తర్వాత వీటి లోపల రెండు జతల శుక్రాశయాలు కూడా ఉంటాయి. మొదటి జత 11వ కండితంలో ఉంటాయి, రెండో జత 12వ కండితంలో కూడా మొత్తం రెండు జతల శుక్రాశయాలు ఉంటాయి. ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి సన్నని దారపోగులలాగా ఉన్నటువంటిది ఎడమవైపు ఒక జత, కుడివైపు ఒక జత అనేటువంటిది బయలుదేరుతుంది. వీటిని శుక్రవాహికలు అంటారు. శుక్రవాహికలు అంటారు. ఈ శుక్రవాహికలు అనేటువంటివి పౌరుష గల్లి వరకు సుమారు 18వ కండితం వరకు ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి పౌరుష గంధులు అనేటువంటి ఒక జత అనేటువంటి ఉంటాయి. ఇవి 13, 18, 19 మరియు 20వ కండితాల లోపల ఉంటాయి. ఈ పౌరుష గంధులు ఉత్పత్తి చేసినటువంటి శ్రావము సంపర్కానికి ఉపయోగపడుతుంది. ఈ పౌరుష గంధుల నుంచి కూడా మనకు పౌరుష గంధి నాళము అనేటువంటిది బయలుదేరుతుంది. ఇక్కడ ఉన్నటువంటి శుక్ర గ్రాహికలు లేదా వాహికలు అనేటువంటివి పౌరుష గ్రంథి నాళంతో కలిసిపోతుంది. కలిసిపోయి ఐక్యంగా ఏర్పడి చివరకు పురుష జనన రంధ్రం ద్వారా వెలుపలికి తెరుచుకుంటుంది. మనము జీవి యొక్క వానపాము యొక్క ఉదర భాగంలో 18వ కండితాన్ని మనం పరిశీలించినట్లయితే ఉదర పార్శ్వ భాగాల లోపల ఒక జత రంధ్రాలు ఉంటాయి. వీటిని పురుష జనన రంధ్రాలు అంటారు, జననేంద్రియ రంధ్రాలు అంటారు. వీటి ద్వారా శుక్రకణాలు అనేటువంటివి బయటికి విడుదలవుతాయి. రెండవది స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరళంగా ఉంటుంది. ఇందులో ఒక జత స్త్రీ బీజ కోశాలు లేదా అండాశయాలు అనేటువంటి ఉంటాయి. ఇవి 13వ కండితంలో ఉంటాయి. ఇవి 12/13 విభాజకానికి మధ్యలో అతకబడి ఒక ద్రాక్ష గుత్తులలాగా ఉంటాయి. వీటిలో కూడా మనకు స్త్రీ బీజ కణాలు ఉత్పత్తి అవుతాయి. రెండవది స్త్రీ బీజ వాహిక సురంగాలు. ఈ స్త్రీ బీజ కోశాలకు క్రిందిగా వెడల్పైన దరాటు వంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని స్త్రీ బీజ వాహిక సురంగాలు అంటారు. ఈ సురంగాలు ఈ స్త్రీ బీజ కోశాలు విడుదల చేసినటువంటి స్త్రీ బీజ కణాలను గ్రహించడానికి తోడ్పడతాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు మరొకటి స్త్రీ బీజ వాహికలు. స్త్రీ బీజ వాహిక సురంగాల నుంచి మనకు సన్నని నాళాలు బయలుదేరుతాయి. వీటిని స్త్రీ బీజ వాహికలు అంటారు.
కుడి ఎడమ వైపులో ఉన్నటువంటి రెండు స్త్రీబీజ వాహికలు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఐక్యంగా ఏర్పడుతుంది. చివరకు ఐక్యంగా ఏర్పడి 14వ ఖండితం యొక్క ఉదర భాగం లోపల వెలుపలికి ఒక పెద్ద రంధ్రం ద్వారా తెచ్చుకుంటుంది. దీన్ని స్త్రీ జనన రంధ్రము అంటారు. ఈ విధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలు, స్త్రీబీజ కోశాలు, స్త్రీబీజ వాహిక సురంగాలు, స్త్రీబీజ వాహికలు స్త్రీ జనన రంధ్రం ద్వారా వెలుపలికి తెచ్చుకుంటుంది. ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి లోపల ఇవే కాకుండా పరోక్షంగా మరొక గ్రంథులు కూడా ప్రత్యుత్పత్తి లోపల ఉపయోగపడతాయి. వాటిని శుక్రగ్రాహికలు, స్పర్మతీక అంటారు. ఇవి మొత్తం 4 జతలు ఉంటాయి. ఇవి 6, 7, 8, 9 ఖండితాల లోపల ఒక్కొక్కటి జత అనేటువంటిది ఉంది. వీటికి అందబాకు లేదా గరాటు వంటి నిర్మాణము ఉంటుంది. ఈ విధంగా వీటిని మనం చూసినట్టయితే కనిపిస్తుంది. అందబాకు, కలశిక అనేటువంటి రెండు నిర్మాణాలు కూడా ఉంటాయి. ఇవి సంపర్క సమయంలో మరొక వానపాములో మరొక వానపాము విడుదల చేసినటువంటి శుక్రకణాలు ఇందులోపల నిలువ ఉంచడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ అనేటువంటిది కొద్దిగా క్లిష్టంగా మనం వానపాము లోపల గమనించవచ్చు. మరొకసారి ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలించినట్టయితే వానపాము ఉభయలైంగిక జీవి. ఇందులో స్త్రీ మరియు పురుష ప్రత్యుత్పత్తి అరాయిలు ఒకే జీవిలో ఉన్నప్పటికీ స్వయం సంపర్కం జరగకుండా ఫలఫలదీకరణం అనేటువంటిది జరుగుతుంది. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ముఖ్యంగా రెండు జతల ముష్కగోనులు, శుక్రాశయాలు మరియు శుక్రవాహికలు, పౌరుష గ్రంథులు ఉంటాయి. వీటితో పాటు మనకు 2 జతల అనుబంధ గ్రంథులు కూడా ఉంటాయి. మొదటి జత 17వ ఖండితం లోపల ఉంటాయి. 2వ జత 19వ ఖండితం లోపల అనుబంధ గ్రంథులు ఉంటాయి. ఇవి కూడా పరోక్షంగా ప్రత్యుత్పత్తి లోపల తోడ్పడతాయి. ఈ గ్రంథులు ఒక రకమైనటువంటి జిగట పదార్థాన్ని ఉత్పత్తి చేసి సంపర్క సమయం లోపల 2 వానపాములను గట్టిగా పట్టుకోవడానికి తోడ్పడతాయి. అదేవిధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను మనం పరిశీలించినట్లయితే ఇందులోపల ఒక జత స్త్రీబీజ కోశాలు, స్త్రీబీజ వాహిక సురంగాలు, స్త్రీబీజ వాహిక, స్త్రీ జనన రంధ్రము మరియు శుక్రగ్రాహికలు అనేటువంటి ఉంటాయి. వానపాము ఫలదీకరణం లేదా సంపర్కాన్ని మనం పరిశీలించినట్లయితే ప్రత్యుత్పత్తి కాలం లోపల 2 వానపాములు వ్యతిరేక దిశ లోపల వచ్చి ఒకదాన్ని ఒకటి అంటుకుంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మరొక వానపాము యొక్క పురుష జనన రంధ్రము శుక్రగ్రాహికులకు వ్యతిరేకంగా ఉంటుంది. అదేవిధంగా మరొక వానపాములో ఉన్నటువంటి స్త్రీ పురుష జనన రంధ్రము శుక్రగ్రాహికి ఎదురుగా ఉండి పరస్పరము శుక్రకణాలను మార్పిడి చేసుకుంటాయి. ఈ విధంగా శుక్రకణాలను మార్పిడి చేసుకున్న తర్వాత ఇవి శుక్రకణాలలోపు శుక్రగ్రాహికలలోపు శుక్రకణాలను నిలువ ఉంచుతాయి. ఈ సంపర్క సమయం లోపల 14, 15, 16వ ఖండితంలో ఉన్నటువంటి సింగులం లేదా క్లైచల్లం ఉత్పత్తి చేసినటువంటి గుడ్లు తిత్తి క్రమక్రమంగా జీవి శరీరం నుంచి బయటకు విడుదలవుతుంది. బయటకు విడుదల చేసే ప్రాంతం లోపల ఈ సింగులం లేదా కకూన్ లోపలికి స్త్రీబీజ కణాలు అనేటువంటి విడుదలవుతాయి. ఈ క్లైచల్యం భాగం లోపల మనకు స్త్రీ జనన రంధ్రం ఉండడం వల్ల స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ విడుదల చేసినటువంటి స్త్రీబీజ కణాలకు ఇందులోనికి విడుదలై ఇది క్రమక్రమంగా ముందుకు ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ శుక్రగ్రాహికం ముందుగా ప్రయాణించేటప్పుడు ఈ కకూన్ లోపలికి మనకు పురుష బీజ కణాలు కూడా విడుదలవుతాయి. ఏ జీవి బయటికి వచ్చిన తర్వాత కకూన్ అనేటువంటిది రెండు కూడా మనకు పూర్వపర భాగాలు మూసుకొని పోతాయి. ఏదోకట పురుష కణాలు, స్త్రీ కణాలు అనేటువంటివి ఉండి ఫలదీకరణం అనేటువంటిది బయట తేవగలిగినటువంటి నేలలో ఇక్కడ జరుగుతుంది. జరిగిన తర్వాత దీని నుంచి మనకు పిండాభివృద్ధి అనేటువంటి జరిగి సుమారు 3 వారాల లోపల ఒక గుర్రతిత్తి నుంచి సుమారు మనకు 3 నుంచి 4 వానపాములు బయలుదేరుతాయి. ఈ వానపాముల లోపల మనకు పరోక్ష అభివృద్ధి కాకుండా ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది. ఇందులో ఒకటి లార్వా దశ లేదా బింబక దశ అనేటువంటిది ఉండదు. ఇది సరాసరి వానపామును, ప్రౌఢ వానపామును పోలి ఉంటుంది. ఏసి విధమైనటువంటి ఫలదీకరణము, సంపర్కము అనేటువంటిది వానపాముల లోపల మనం పరిశీలించవచ్చు. ఎకనామిక్ ఇంపార్టెన్స్, మనం ఆర్థిక ప్రాముఖ్యం చూసినట్టయితే వానపాము అనేటువంటిది వ్యవసాయదారులకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇది తేమ కలిగినటువంటి నేల లోపల ఉండి నేల లోపల అనేకమైనటువంటి బొరియలు చేసుకొని నేలలో ఉన్నటువంటి కర్బన పదార్థాలను తీసుకొని జీర్ణకానటువంటి ఆహార పదార్థాలను క్రిమి విసర్జకాలుగా బయటికి విడుదల చేయడం వలన భూమిపైన అనేక పొరలు ఏర్పడి ఈ పొరలలోనికి ఆక్సిజన్ లేదా గాలి అనేటువంటి ప్రయాణించి నేలను సారవంతం చేస్తుంది. ఈ విధంగా నేలను సారవంతం చేయడం వలన వానపాములను
ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ లేదా వ్యవసాయదారునికి మిత్రుడుగా భావిస్తారు. ఈ వానపాములు వర్మి కంపోస్టింగ్గా కూడా ఉపయోగపడతాయి. ఇదే కాకుండా కొన్ని ప్రాంతాలలో ఉన్న వానపాములను చేపలు పట్టడానికి ఎరగా కూడా ఉపయోగిస్తారు. ఈ విధంగా వానపాములు మానవునికి ఆర్థికంగా ఉపయోగపడుతూ ఉంటాయి.